హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. ఈరోజు నేను మీతో సింపుల్గా స్వీట్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. చాలా క్విక్గా అయిపోతుంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత కానీ లేదా ఈవినింగ్ డిన్నర్ తర్వాత కానీ చాలామంది స్వీట్స్ తింటుంటారు కదా, ఆ టైంలో చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ, క్విక్ రెసిపీ కూడా, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చూపించబోయే రెసిపీ పెసరపప్పు హల్వా అండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే ఫ్యాన్ అయిపోతారండి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, సింపుల్ అండ్ డెలిషియస్గా మూంగ్ దాల్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం రండి. మూంగ్ దాల్ హల్వా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు పెసరపప్పును వేసుకోవాలండి. నేను ఇక్కడ గ్రామ్స్లో వచ్చి 125 grams తీసుకున్నాను. సో మీ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకోండి. పెసరపప్పుని ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత 2-3 times బాగా వాష్ చేసుకుని ఒక 2 hours పాటు నానపెట్టుకోవాలి, లేదా నైట్ టైంలో అయినా నానపెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ నానపెట్టుకున్నానండి. టైం లేని వాళ్ళు ఒక 2 hours పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానపెట్టుకున్న పెసరపప్పుని డ్రైన్ అవుట్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా ఫిల్టర్ చేసి ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఆరబెట్టుకుంటున్నానండి. జస్ట్ ఇలా కాటన్ క్లాత్ వేసుకుని దానిపైన పెసరపప్పు వేసేసుకుని జస్ట్ రఫ్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ పెసరపప్పు పూర్తిగా డ్రై అవ్వవసరం లేదండి, మీరు జస్ట్ చేతితో టచ్ చేస్తే మీ చేతికి అంటుకునేలా ఉంటే సరిపోతుంది అన్నమాట. అలా డ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా అంటుకోవాలండి. ఇలా అయితే పెసరపప్పు పర్ఫెక్ట్గా ఉన్నట్టు అన్నమాట. ఇలా రెడీ చేసుకున్న పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ హల్వాకి పెసరపప్పు మెత్తగా అవ్వకూడదండి. మీరు పల్స్ ఇచ్చుకుంటూ బ్లెండ్ చేశారంటే కోర్స్గా ఉంటుంది. సో అలా బ్లెండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, పెసరపప్పు ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కకు పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 1 tablespoon వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న బాదం అలాగే ఎండు కొబ్బరి కిస్మిస్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్. నా దగ్గర ఉన్నవి నేను వేస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. స్కిప్ చేయొద్దు. ఇలా వీటన్నిటినీ వేసిన తర్వాత నేతిలోనే ఒక 2-3 minutes పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి మరో 2 tablespoons వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి 1 teaspoon వరకు శనగపిండి అలాగే 2 tablespoons వరకు సూజీ రవ్వను వేసుకోవాలండి. బొంబాయి రవ్వ అంటారు కదా, సో ఆ రవ్వను వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకుని రోస్ట్ చేసుకోవాలండి. మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే పెసరపప్పు కూడా డ్రై అయిపోతుంది, సో అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 cup వాటర్ని వేసుకోవాలి. నేను మెజర్మెంట్ మొత్తం 1 cupతో తీసుకున్నానండి. సో అదే కప్పుతో 125 ml వరకు వాటర్ని వేసుకున్నానన్నమాట. వాటర్ని వేసుకున్న తర్వాత దగ్గరగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత దీనిలోకి 1 cup పాలను వేసుకుని మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు దీనిలోకి 1 cup షుగర్ని వేసుకోవాలండి. షుగర్ని కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. నేను ఇక్కడ 125 gramsే తీసుకుంటున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 2 tablespoons ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. కానీ ఎగ్జాక్ట్గా అయితే 125 grams అయితే సరిపోతుంది. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యి దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ స్వీట్ మొత్తానికి కూడా నేను నెయ్యి వాడుతున్నానండి. సో మీరు నెయ్యి
ఫ్లేవర్లెస్ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ ఏదైనా కూడా. బట్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. దీనిలోనే చిటికెడంతా సాఫ్రాన్ వేసుకున్నానండి, ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఫైనల్గా ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి పెస్ట్ పప్పు హల్వా. చూసారు కదా ఇంత సింపుల్గా చేసుకోవచ్చో. లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ స్వీట్ తింటే చాలా బాగుంటుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి పెసరపప్పుతో మీరేం వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి. అలాగే పెసరపప్పుతో మీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా అనేది కూడా కామెంట్ చేయండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఈ రెసిపీని ట్రై చేశారంటే ఫ్యాన్ అయిపోతారండి, అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.